I don't warn anybody because they can't listening. ఏం చేసి సంపాదిస్తారా ఇలా అనిపిస్తారు లక్ష్మి, ఇదంతా మా ఆఫీస్కి నా అవసరం కోసం వచ్చిన వాళ్ళ దగ్గర లంచం కింద తీసుకున్న సొమ్ము. జాగ్రత్త. లక్ష్మి, ఈ డబ్బా అంతా బ్లాక్ మనీ. ఎవరైనా పట్టుకుపోయినా కంప్లైంట్ కూడా ఇవ్వలేం. జాగ్రత్తగా చూసుకో, తెలిసిందా? నమస్తే సార్. ఎవరవయ్యా నువ్వు? మీతో పనుండి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మరి ఆఫీస్కే రాకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? సరే బయలుదేరు బయలుదేరు. అర్థం చేసుకోండి సార్, 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాం. సరే రా. ఏంటయ్యా చెప్పు. చిన్న రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను సార్. కాగితాలు తెచ్చావా? తెచ్చాను సార్. అయితే ఏంటి విషయం? ఊపుకుంటూ కాగితాలు పట్టుకొచ్చేస్తే పనులు అవ్వమ్మా. సార్ సార్, అలా కాదు సార్. మాకు కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి సార్, అర్థం చేసుకోండి సార్. దోచుకో దాచుకో అనే సామెత నువ్వు వినట్లేదు. బయలుదేరమ్మా బయలుదేరు. నేను అంత ఇచ్చుకోలేను, చిన్న సంతకమే కదా సార్. నువ్వేమి ఇవ్వద్దమ్మా, ఆఫీస్ చుట్టూ నెలలు తిరిగితే అప్పుడు నీకు అర్థం అవుతుంది. తీసుకుని బయలుదేరు. వెళ్ళిన పని ఏమైందిరా? సంతకం కోసం వెళ్తే లంచం అడిగాడురా. ఎవరా నిన్ను లంచం అడిగింది? లంచం పేరుతో జనాలు పీక్ తినే దొంగనాయాలు. అవునా? అందుకేరా పేదోడు పేదోడుగానే ఉండిపోతున్నాడు, ఉన్నోడు ఇంకా పెరిగిపోతున్నాడు. ఆపరా. కట్ల కట్ల బ్లాక్ మనీ సొత్తు ఇంకా సరిపోతున్నట్టు నన్ను లంచం అడుగుతున్నాడు. మనం తలుచుకుంటే దాని తేలేమా? కాకపోతే దీనికి సరైనోడు కావాలి. అల్లు అర్జున కష్టమేమో. వాడు చెప్పేది సరైన డాన్ కావాలని. డానా? నాగార్జున మరీ కష్టమేమో. ఆపరా నీళ్ళు. రసలు నువ్వు చెప్పరా. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు,
సెటిల్మెంట్ కి పెట్టింది వీడు. అయితే మనం వెళ్దాం. నువ్వు ప్లాన్ చెప్పు, మనీ అలా తేవాలో అన్న చెప్తాడు. ఇంతకీ అన్న ఎక్కడ ఉంటాడరా, మన మాట వింటాడా? మర్యాదగా మాట్లాడితే వింటాడు, లేదంటే మటర్ చేస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏ ముందరా, బ్రతికితే ఇలా అనుభవిస్తూ బతకాలి. రేయ్ నువ్వు ఆపరా. రేయ్ వాళ్ళు విన్నారంటే మన ముగ్గురిని చంపి మన సవాల్ మీద కడతారు ఇలాంటి ఇల్లు. అదంటే అన్నని కలవడానికి వచ్చాం, కొంచెం పిలిస్తే. అన్న ఒక సెటిల్మెంట్ లో ఉన్నాడు, కూర్చోని పిలుస్తాను. రే అన్న సంపాదన అంతా దీని తింటికే ఖర్చు అవుతుంది అనుకుంటా. అనవసరంగా బుక్ అయిపోయినట్టున్నాను. వెళ్ళిపోదాంరా, భయం వేస్తా. ఎక్కడికి వెళ్ళేది, పని అయ్యకనే ఇక్కడి నుంచి వెళ్ళేది. ఎక్కడికి రా, కదిలేది. అన్నా మీకోసం ముగ్గురు కుర్రోళ్ళు వచ్చారు. వస్తున్నాను పో. మ్యాటర్ ఏంటి? ఒక డీల్ కోసం వచ్చా అన్నా. రైలు అన్నా, చెప్పన్నా. ఏదో మాట్లాడాలంట, మాట్లాడడం ఏం చేయి అన్నా. మీతోనే మాట్లాడాలన్నా. 2 మినిట్స్ అన్నా, ప్లీజ్ అన్నా. రైలు వదిలే, కూర్చోండి, చెప్పు. హాయ్, ఐ యామ్ టోనీ చివల్లి. ఐ యామ్ కాల్ చేస్తాను. తెలుగు, తెలుగులో మాట్లాడు అన్నా. ఒక చోట పెద్ద మొత్తంలో చిచ్చుపుడి సౌండ్కి చిచ్చు పోసుకుంటూ ఉన్నారు.
చేస్తారు. వాళ్ళకో బ్యాగ్ ఇవ్వు, నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా, దాని ప్రకారం ఫాలో అవ్వు. పండా ప్లాన్ చేస్తే పగల రాత్రి అవుద్ది, రాత్రి పగలవుద్ది. బ్యాగ్ తీసుకెళ్ళి లోన పెట్టు, కూరలు వస్తే అనుమానం రాకూడదు. అన్నా అన్నా అన్నా, డబ్బు ఎంత పోయిందన్నా? అన్నా పోలీస్ ఏరియన్ విని కంగారులో బ్యాగ్ అక్కడ వదిలేసాం అన్నా. అన్నా నీకే చెప్పేది. అన్నా అన్నా, ఎవరో కావాలని చేశారు. అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి పోవాలి. పదండి రా, ఆగండి రా. రైల్గడ ఎక్కడ రా, వెతకండి రా.
లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వటం కూడా అంతే నేరం. మీరు సంపాదించిన డబ్బులో కొంతైనా సమాజ సేవకై ఖర్చు పెడతారని ఆశిస్తూ మీ కిషోర్.